లక్షల విలువ చేసే అక్రమ మద్యం బాటిల్స్ ను పలమనేరు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు గోరితోట వద్ద ఐదుగురు వ్యక్తుల కారు నుండి మరో వాహనంలో మారుస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 8:30 ఆ ప్రాంతంలో పలమనేరు అర్బన్ సిఐ చంద్రశేఖర్ గారికి రాబడిన సమాచారం మేరకు పలమనేరు అర్బన్ ఎస్ఐ నాగరాజు మరియు వారి సిబ్బంది టిఎస్ అగ్రహారం రోడ్డులోని గోరితోపు వద్ద ఒక ఇండికా కార్లో కొంతమంది కర్ణాటక నుంచి లిక్కర్ తీసుకొని వస్తున్నట్టుగా సమాచారం ఉంది. దానికి సంబంధించి వాళ్ళు ఒక పల్సర్ వెహికల్లో పైలట్ని పెట్టుకొని వాళ్ళు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఎక్కడ ఎవరన్నా పోలీసు ఉన్నారా వాళ్ళ మూమెంట్ ఏంటి అని ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనకు వస్తున్నట్టుగా సమాచారం అందింది. దీనికి సంబంధించి మన ఇన్స్పెక్టర్ అర్బన్ ఇన్స్పెక్టర్ అక్కడ తనిఖీ చేయగా ఒక ఇండికా వెహికల్ దానికి ముందు ఒక పల్సర్ వెహికల్ ఒక ఇద్దరు వ్యక్తులు రావడం జరిగింది. మనవాళ్ళు వాళ్ళని చూసి ఆపి తనిఖీ చేయగా ఈ ఇండికా వెహికల్ దగ్గర దగ్గర ఒక 26 బాక్సెస్ అంటే 2500 శాచెట్స్ కర్ణాటక లిక్కర్ ఉంది దాంట్లో. ఈ పల్సర్ వెహికల్లో వచ్చిన ఇద్దరిని కారులో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులను మొత్తం టోటల్ 5 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారుగా 2,50,000 రూపీస్ వర్త్ గల కర్ణాటక లిక్కర్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దానితో పాటు ఈ ఇండికా వెహికల్ను ఒక రెండు టూ వీలర్స్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం వీటి వర్త్ 5 లాక్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా వీళ్ళు చాలా కాలంగా కర్ణాటక నుంచి లిక్కర్ తెచ్చి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముతున్నట్లుగా సమాచారం ఉంది. దీంట్లో ఇద్దరు కీలక వ్యక్తులు కూడా అప్స్టాండింగ్లో ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయాల్సింది.